ఏరియర్స్ ఎప్పుడిస్తారు? ఉద్యోగులకు సర్కారు బాకీ 2 నెలలది పెండింగ్, మార్చిలోపు చెల్లిస్తామని హామీ. దగ్గర పడుతున్న గడువు, వచ్చే నెల బిల్లులు సైతం రెడీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏరియర్ చెల్లింపులపై సస్పెన్స్ కొనసాగుతూ ఉన్నది. గత ఏడాది పీఆర్సీ ప్రకటన సందర్భంగా 2 నెలల ఏరియర్స్ను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. వేతనాల పెంపును మార్చి నెల నుంచి అమలు చేస్తున్నట్లు మే నెలలో జీవో జారీ చేసింది. మార్చ్ ఏప్రిల్ ఏరియర్స్ మాత్రం ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా జమ చేస్తామని ప్రకటించింది. అంతకుముందున్న 12 నెలల ఏరియర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్లలో కలుపుతామని వెల్లడించింది. 2 నెలల ఏరియర్స్ కోసం ఉద్యోగులు జూన్ నుంచి ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల ఆఖరు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మార్చితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. జీవోలో పేర్కొన్న ప్రకారం మార్చి నెల వేతనాలనైనా 2 నెలల ఏరియర్స్ చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్క ఉద్యోగికి కనీసం 10,000 నుంచి 25,000 రూపాయల వరకు చెల్లించవలసి ఉన్నది. ఇదే సమయంలో ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి వస్తుండటంతో వేతనాల్లో భారీగా కోత పడుతుంది. ఏడాది మొత్తంగా 30% వేతనం ట్యాక్స్లకు వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. మార్చి నెల బిల్లులు సిద్ధం. మార్చి నెల వేతనాల బిల్లులు సిద్ధమవుతున్నాయి. కొన్ని శాఖలు ఈ నెల 17 నుంచే వేతనాల బిల్లులను ట్రెజరీకి పంపుతున్నారు. ఏరియర్స్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యథాతథంగా వేతన బిల్లులు ఇస్తున్నారు. ఇక ఈ నెలలో ఏరియర్స్ రావనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం చెప్పినట్టు మార్చి నెలలో ఇస్తే ఏప్రిల్ నెలకు వచ్చే వేతనాల్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రెజరీలో నిధులు లెక్క చాలా బిల్లులు ఆగాయి. ఏరియర్స్ కూడా పెండింగ్లో పెడతారా అనే చర్చ ఉద్యోగ వర్గాలలో నడుస్తున్నది.